శుభం భయాతు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి నవంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి పంచములో రాహువు ఉండడం, అష్టములో కుజుడు, భాగ్యస్థానంలో రవి, అదేవిధంగా రాజ్యంలో గురుడు, అదేవిధంగా లాభస్థానంలో శనికేతువులు. రాజ్యంలో ఉన్న గురువు ఆటోమేటిక్గా లాభంలోకి వస్తున్నాడు. దీనివల్ల అంటే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, స్థల మార్పు, స్థాన మార్పు, ఉద్యోగంలో డెవలప్మెంట్స్, కొన్ని చేంజెస్, దానివల్ల కొంత బెనిఫిట్ ఉంటుంది, కొంత అన్బెనిఫిట్ ఉంటుంది. అంటే ప్రమోషన్ ఇస్తారు, ఇంక్రిమెంట్స్ ఇస్తారు, ప్రమోషన్ మన కాని ప్లేస్లో ఇస్తారు, దానివల్ల ఇంక్రిమెంట్ వచ్చినా కూడా సుఖం లేకపోతున్నాయి. ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేజ్లో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా జరిగే, బ్యాంకింగ్ సెక్టర్లో జరిగే అవకాశం ఉన్నాయి. వస్తాయి అవకాశాలు, అవకాశాలు మనకి పెద్ద బెనిఫిట్గా కనిపించకపోవచ్చు. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా మంచి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వస్తాయి, కానీ ఎక్కడ కూర్చోబెడతారో మనకే తెలియదు, ఆ పొజిషన్ మనం నచ్చకపోవచ్చు, ఇలా జరిగే అవకాశం ఉంది. తర్వాత పిల్లల ద్వారా కొంత నష్టపోయే అవకాశం ఉంది, కాబట్టి పిల్లలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మనం నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆచితూచి తీసుకుంటున్న నిర్ణయాల మీద కఠినంగా కూడా వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది, అలాగ నష్టపోకుండా ఉండాలి అన్నమాట. తర్వాత అష్టములో కుజుడు యొక్క ప్రభావం కనబడుతుంది. మోకాళ్ళ నొప్పులు, అదేవిధంగా కీళ్ళ నొప్పులు కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం బాగానే కనిపిస్తుంది ఈ 15 రోజుల్లోని. తర్వాత తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. తర్వాత లాభంలో మనకు శనికేతులు ఉన్నారు కాబట్టి కొంత ఆల్పుట్టుగా చిన్న ఫైనాన్షియల్లీ డెవలప్మెంట్స్ కనబడే అవకాశం ఉంటుంది. ఎప్పుడో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ దాన్ని అమ్మడం వల్ల ఇప్పుడు కొంత ప్రాఫిట్ కనబడడం, దానివల్ల ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి చిన్న చిన్న బెనిఫిట్స్ అనేవి బాగానే కనిపిస్తాయి. ఏదైనా మకర రాశి కంటే కుంభరాశి వారికి కొంత ప్రాఫిట్స్ అనేది బాగుంది, చక్కగా చేసుకోండి, ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకోండి, సత్ఫలితాలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది, ప్రాఫిట్ కనబడుతుంది, అలాగే అవమానం కూడా జరుగుతుంది, కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం చాలా అవసరం పడుతుంది. ఆచితూచి వ్యవహరించండి. ఇవన్నీ ఒక ఎత్తున్న వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో కొంత సఫలీకృతం అవడానికి అవకాశం ఉంది, కాబట్టి ప్రయత్నాలు చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భయాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాతా గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5x8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9848996444, 888555 9148.